హలో గైస్, మై నేమ్ ఇస్ షానీ ఎస్ కేఎస్ ఏపీ ఫైవ్ కార్డ్ ఎస్ ఫర్ హనా ఫైనాన్స్ టైమ్. ఈ రోజు నేను ఇంపార్టెంట్ ఫ్యాక్టర్తో మీ ముందు ఉన్నాను. సో నా పేరు షానీ ఎస్ కే. మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సో ఈ రోజు టాపిక్ లో నేను సీఏ వర్సెస్ ఎస్ఏపీ ఫైవ్ కో, సో ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అనే దాని గురించి డిస్కస్ చేయబోతున్నాను. సో మీరు నా ఛానల్ కి కొత్తగా మీరు వీడియోస్ వాచ్ చేసినట్లయితే సో డెఫినెట్ గా మీరు సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ ని వెంటనే క్లిక్ చేసినట్లయితే మీకు సో నా అప్డేట్స్ అనేవి రోజు మీరు పొందుతారు. సో ఈ రోజు టాపిక్ చాలా మంచి టాపిక్ అనమాట, సీఏ వర్సెస్ ఎస్ఏపీ ఫైకో. సో ఈ సీఏ అంటే ఏంటి, ఎఫ్ఐసీఓ అంటే ఏంటి, ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అనే దాని గురించి నేను ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాను. సో జనరల్ గా సీఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్ అంటారు. సో చార్టెడ్ అకౌంటెన్సీ కోర్స్ అంటారు అనమాట. సో జనరల్ గా ఈ కోర్సు కంప్లీట్ చేయడానికి 4 ఇయర్స్ పడుతుంది. సో 4.5 ఇయర్స్ పడుతుంది. సో ఈ కోర్స్ జనరల్ గా కంప్లీట్ చేయడానికి, బట్ ఒక యావరేజ్ స్టూడెంట్ ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి 6 ఇయర్స్ దాకా పడుతుంది. సో అదే ఒక నార్మల్ స్టూడెంట్స్, జనరల్ గా మినిమం నార్మల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి 7 నుంచి 8 ఇయర్స్ వరకు ఈ కోర్సు కంప్లీట్ అవడానికి అంత టైం పడుతుంది అనమాట. సో చాలా హార్డ్ గా ఉంటుంది. మనకి పాస్ పర్సంటేజ్ వచ్చేటప్పటికి ఇందుకే దగ్గర దగ్గర 5 to 10% లోపల ఉంటుంది. 5 to 15% లోపల ఉంటుంది అనమాట. 100 కి 5 లేదా 15% లోపల మాత్రమే చాలా మంది పాస్ అవుతా ఉంటారు. మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ అగైన్ రాస్తా ఉంటారు. సో ఈ కోర్సు కంప్లీట్ చేయడానికి మ్యాక్స్ ఒక మినిమం ఆర్డినరీ స్టూడెంట్ చూసుకున్నట్లయితే 7 to 8 ఇయర్స్ పడుతుంది. సో 6 ఇయర్స్ అనేది ఒక అంటే బాగా కొంచెం చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఈ కోర్సు మెరిట్ ఉన్న వాళ్ళు కూడా జనరల్ గా 5 to 6 ఇయర్స్ కామన్ గా పడుతుంది ఈ కోర్స్ అవడానికి. సో చాలా హార్డ్ గా ఉంటుంది ఈ కోర్సు లో. చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఈ సబ్జెక్ట్స్ మీద అన్నింటి మీద డెప్త్ నాలెడ్జ్ ఉంటే తప్ప ఈ కోర్సు లో మనం పాస్ అవ్వలేమన్నమాట. సో వెరీ డెప్త్ నాలెడ్జ్ కావాల్సి ఉంటుంది. సో ఈ కోర్సు లో మీరేంటంటే జనరల్ గా అకౌంటెన్సీ మీద బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ కోర్సు. సో డెప్త్ నాలెడ్జ్ కావాలి. సో ఫుల్ డెప్త్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట ఈ కోర్స్ కి. అకౌంటెన్సీ అని, కాస్టింగ్ అని, అలాగే టాక్సేషన్ అని, సో అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అని, సో లా అని, సో వీటి మీద మంచి పట్టు ఉన్నట్లయితే ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేయగలుగుతారు. సో వీటి మీద ఫుల్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి ఈ కోర్స్ కి. సో ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు సాలరీస్ కనుక చూసుకున్నట్లయితే, సో సీఏ ఒక పర్సన్ సీఏ కంప్లీట్ చేసిన తర్వాత సాలరీ కనుక చూసినట్లయితే మినిమం 6 లాక్స్ కన్ఫర్మ్ గా ఉంటుంది. సో మినిమం 6 లాక్స్ నుంచి 15 లాక్స్ వరకు వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. సో అదే క్యాంపస్ లో, ఇది క్యాంపస్ లో చెప్పి, ఇది క్యాంపస్ ప్లేస్మెంట్ లో కనుక సెలెక్ట్ కాకపోతే సో 5 లాక్స్ నుంచి 10 లాక్స్ లోపు ఉంటుంది. ఒకవేళ క్యాంపస్ లో సెలెక్ట్ కాకపోతే 5 లాక్స్ నుంచి 10 లాక్స్ వరకు, ఇది మామూలుగా ఒక యావరేజ్ రేట్ తో నేను చెప్తున్నాను అనమాట. సో సాలరీ వచ్చేటప్పటికి 6 లాక్స్ నుంచి 15 లాక్స్ ఉంటుంది. అదే మీరు క్యాంపస్ లో సెలెక్ట్ కాకపోతే 5 లాక్స్ నుంచి 10 లాక్స్ లోపు ఉంటుంది అనమాట. సో ఒక సీఏ కంప్లీట్ అయిన తర్వాత ఆపర్చునిటీస్ కనుక చూసుకున్నట్లయితే, సో ఆపర్చునిటీస్ కనుక చూసుకున్నట్లయితే సీఏ కంప్లీట్ అయిన తర్వాత సీఏ విత్ ప్రాక్టీస్, సీఏ ప్రాక్టీస్ అనమాట, సీఏ ఇన్ ప్రాక్టీస్ అంటారు జనరల్ గా, చార్టెడ్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్ అంటారు. సో సీఏ ప్రాక్టీస్ పెట్టుకుంటే ఇండివిజువల్ గా మీరు ఒక ఫర్మ్ అనేది సెటప్ చేసుకోవాలి. సో ఫర్మ్ లో మీరు ఒక సీఏ ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళని, లేకపోతే డిగ్రీ చదువుకున్న వాళ్ళని, లేకపోతే ఎంబీఏ చదువుకున్న వాళ్ళని సో మీ కింద పెట్టుకుని మీరు ఆ ఫర్మ్ ని రన్ చేయాల్సి ఉంటుంది సీఏ ని ప్రాక్టీస్. సో మీరు కంపెనీస్ ని ఇంటర్నల్ ఆడిట్, కంపెనీస్ కి ఆడిట్ చేస్తూ ఉంటారు, ఎక్స్టర్నల్ ఆడిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో కంపెనీస్ మీ దగ్గరికి వచ్చి ఆడిట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందరూ సీఏస్ అందరూ కంప్లీట్ చేసిన వాళ్ళు అందరూ ప్రాక్టీస్ పెడతారనేది గ్యారంటీ లేదు. సో చాలా మంది ప్రాక్టీస్ పెట్టకపోవచ్చు, జాబ్స్ చేసుకోవచ్చు. సో ప్రాక్టీస్ పెట్టుకుంటే దీంట్లో మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది. సో సీఏ కంప్లీట్ అయిన తర్వాత మీకు అసోసియేట్ మెంబర్షిప్ అనేది కంపెనీ నుంచి, మీకు సీఏ ఐసీఏఏ నుంచి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ నుంచి మీకు మెంబర్షిప్ అనేది వస్తుంది. సో ఆ మెంబర్షిప్ కి మీకు కొంత ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. మెంబర్షిప్ వచ్చిన తర్వాత, ఒక మీరు ఏసీఏ అయిన తర్వాత అసోసియేట్ మెంబర్షిప్ వచ్చిన తర్వాత మీరు కంపెనీకి డైరెక్ట్ గా, కంపెనీస్ డైరెక్ట్ గా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఆడిట్స్ చేసుకోవచ్చు. సో అలాగే మీరు కంపెనీస్ లో కనుక వెళ్ళినట్లయితే కంపెనీస్ లో ఆపర్చునిటీస్ కి సీఎస్ కి ఎలా ఉంటాయి అంటే, సో ఇంటర్నల్ ఆడిట్ చేయొచ్చు మీరు. సో ఇంటర్నల్ ఆడిటర్ కింద వెళ్ళొచ్చు, అలాగే ట్యాక్స్ ఆడిట్ కింద వెళ్ళొచ్చు, అలాగే మనకి ఫోర్సినిక్ ఆడిట్స్ అని చెప్పి ఉన్నాయి.
అలాగే మీకు మేనేజర్ అకౌంట్స్ మేనేజర్ కింద లేకపోతే ఫైనాన్స్ మేనేజర్ కింద సో మీరు ఆ పోస్టుల్ని వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ట్యాక్సేషన్ అడ్వైజరీ కింద బోత్ ట్యాక్స్ అడ్వైజరీ కింద మీరు వెళ్ళొచ్చు అనమాట. సో బోత్ అనమాట, బోత్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ డిటి అండ్ ఐడిటి. సో అలాగే స్టాట్యూటరీ ఆడిట్స్ మీరు చేసుకోవచ్చు. సో అలాగే మీరు ఒక బుక్ కీపర్ గాను లేకపోతే ఫైనాన్స్ కంట్రోలర్ గాను, సో బుక్ కీపర్ గాను లేకపోతే ఫైనాన్స్ కంట్రోలర్ గాను మీరు వెళ్ళొచ్చు అనమాట. సో అలాగే మీరు ఒక టీచర్గా కింద కూడా మీ కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు, టీచర్ లేదా లెక్చరర్ కింద మీ కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు. సో మనకి ఇలా ఇన్ని ఆపర్చునిటీస్ సీఏ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఉంటాయి. సో ఎలా చూసుకున్నా మనకి 6 లాక్స్ నుంచి 15 లాక్స్ వరకు మినిమం ఒక ఫ్రెషర్గా సీఏ కంప్లీట్ చేసుకొని, అంటే అందులో కూడా 3 ఇయర్స్ ఆర్టికల్షిప్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఎవరైతే ఈ కోర్సు డ్యూరేషన్లో 3 ఇయర్స్ ఆర్టికల్షిప్ చేసిన తర్వాత మీకు ఈ ఎలిజిబిలిటీ అనేది వస్తుందన్నమాట, ఈ మెంబర్షిప్ అనేది అసోసియేట్ మెంబర్షిప్ అనేది వస్తుంది. సో మీరు ఇన్ని రకాలుగా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట. సో సీఏ వర్సెస్ ఎస్ఏపీ ఫీకోలో ఇప్పుడు సీఏ గురించి నేను డిస్కస్ చేశాను. సో సీఏ అంటే చాలా వాల్యూ కోర్స్ ఇది. సో బయట మీకు ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత గ్రీన్ సిగ్నేచర్ గజెటెడ్ సిగ్నేచర్ కూడా మీకు వస్తుందన్నమాట. సో ఇది బేసిక్గా ఇది స్టాట్యూటరీ, ఇది ఏదైతే బోర్డు ఉందో సీఏ బోర్డు ఏదైతే ఉందో అది పార్లమెంట్ చేత ఎన్నుకోబడిన బోర్డు అనమాట. సో మీకు ఈ కోర్స్ చేసుకుంటే చాలా ఆపర్చునిటీస్ అనేవి బయట చాలా విస్తృతంగా ఉంటాయి. సో శాలరీ అనేది 6 లాక్స్, బట్ జనరల్గా ఏంటంటే ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి మీకు దగ్గర దగ్గర 6 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ వరకు టైం పడుతుంది. పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. సో ఈ కోర్సుల్లో మీరు అకౌంటెన్సీ మీద చాలా డెప్త్ నాలెడ్జ్ ఉండాలి, కాస్టింగ్ మీద డెప్త్ నాలెడ్జ్ ఉండాలి, ట్యాక్సేషన్ మీద, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద, లా మీద మంచి డెప్త్ నాలెడ్జ్ ఉన్నట్లయితే సో ఈ కోర్సుని కంప్లీట్ చేసుకుంటారనమాట. మరి ఎఫ్ఐసిఓ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో సీఏ గురించి డిస్కస్ చేశాము, మరి ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ గురించి నేను ఈరోజు డిస్కస్ చేయబోతున్నాను. సో ఎస్ఏపీ ఫైకోలో డిస్కస్ గురించి, ఎస్ఏపీ ఫైకో అంటే ఫైనాన్స్, ఎఫ్ఐ అంటే ఫైనాన్స్, అలాగే సిఓ అంటే కంట్రోలింగ్ అనమాట. సో ఈ కోర్స్ అనేది జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి బయట మార్కెట్లో 2 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు ఉంటుంది. ఓకే, సో మా దగ్గర అయితే మేము 40 డేస్ ట్రైనింగ్లోనే చాలా మందికి జాబ్స్ వచ్చినాయి. సో మేము 40 డేస్ ట్రైనింగ్ ఇస్తాం, ఈ 40 డేస్ ట్రైనింగ్లో జాబ్ బేస్డ్ ట్రైనింగ్ ఇస్తాం, చాలా మందికి జాబ్స్ వచ్చినాయి. 4 మంత్స్ 40 డేస్ ట్రైనింగ్ ఇస్తాం మేము. సో బయట మీకు 2 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు ఎఫ్ఐసిఓకి ఇస్తారా? సో బేసిక్గా చూసుకున్నట్లయితే సో మేమైతే 40 డేస్లోనే ట్రైన్ చేస్తాము. సో ఇక్కడ మీకు ఈ కోర్స్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో మనకి 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఫ్రెషర్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ అని. సో జనరల్గా ఏంటంటే ఫ్రెషర్ కింద వెళ్తే జనరల్గా 2.5 లాక్స్ నుంచి, ఈ కోర్స్ కంప్లీట్ చేస్తున్న వాళ్ళకి 2.5 లాక్స్ నుంచి అరౌండ్ 6 లాక్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ కొంతమంది చాలా మంది 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్తా ఉంటారు. సో ఈ కోర్సులో ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఐటీ ఎక్స్పీరియన్స్ అడిషనల్గా యాడ్ చేసుకుని వెళ్తా ఉంటారు. సో వాళ్ళు దగ్గర 6 లాక్స్ నుంచి దగ్గర 14 లాక్స్ వరకు ఎర్న్ చేస్తూ ఉంటారు, అంటే స్టార్టింగ్ శాలరీ. సో బేసిక్గా అనమాట, సో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి 4, అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ కెరియర్ స్టార్టింగ్ కింద చెప్తున్నాను, ఇంకా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. సో ఇది బేసిక్గా 4 ఇయర్స్ గ్యాప్ ఉంటే వాళ్ళు 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకుని వెళ్ళే వాళ్ళకి 6 లాక్స్ నుంచి 14 లాక్స్ వరకు మనకి శాలరీ అనేది కనబడుతుంది. సో శాలరీ పర్స్పెక్టివ్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీనికి ఎస్ఏపీ ఫైకోకి సీఏకి పెద్ద డిఫరెన్స్ ఏమీ కనబడతలేదు. ఈ కోర్స్ చేయడానికి 7 నుంచి 6 నుంచి 8 ఏళ్ళు పడుతుంటే ఈ కోర్స్ చేయడానికి కేవలం 3-4 మంత్స్లో మీరు జాబ్ అనేది కొట్టచ్చు. మా దగ్గర ట్రైనింగ్ చేసుకుంటే సో ఈజీగా 3-4 మంత్స్లో మేము జాబ్ కొట్టేలా ట్రైన్ చేస్తున్నాం. సో ఈ కోర్సు ఎవరైతే చేయొచ్చు అంటే ఈ కోర్స్ చేయడానికి మినిమం ఎలిజిబిలిటీ ఏంటంటే సో మినిమం డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో మినిమం డిగ్రీ ఉండి ఈ కోర్సు కంప్లీట్గా, ఎస్ఏపీ అంటే ఒక బిజినెస్ సాఫ్ట్వేర్, బిజినెస్ మీద నాలెడ్జ్ ఉండాలి, కాన్ఫిగరేషన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, అట్ ది సేమ్ టైమ్ సో ఎండ్ యూజర్ పర్స్పెక్టివ్లో నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో మ్యాపింగ్ ఎలా చేయాలి, ఎస్ఏపీ సిస్టంలో మ్యాపింగ్ ఎలా చేయాలి, ఇష్యూస్ని ఎలా రిసాల్వ్ చేయాలి, సో ఇది కంప్లీట్గా మీకు డొమైన్ వచ్చేటప్పటికి ఐటీ డొమైన్.
సో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డొమైన్ ఇది. సో సిఏ అనేది ఐటీ కాదు, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డొమైన్ అన్నమాట. సో కానీ ఎస్ఏపి ఫైకో అనేది కంప్లీట్ గా ఐటీ డొమైన్. సో దీంట్లో మీరు ఏంటంటే అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ కూడా నేర్చుకుంటారు, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ నేర్చుకుంటారు, అట్ ది సేమ్ టైమ్ కాన్ఫిగరేషన్స్ కూడా నేర్చుకుంటారు, అంటే ఐటీ కూడా నేర్చుకుంటారు. సో ఐటీ కాన్ఫి ఐటీ లెవెల్లో మీరు ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారనమాట. సో మీ శాలరీ కనుక చూసుకున్నట్లయితే ఎఫ్ఐసిఓకి సిఏకి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో రెండింటికి ఇక్కడ మీరు ఇండివిజువల్ గా మీరు ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు మీ మంచి మీకు దగ్గర మంచి టాలెంట్ ఉన్నట్లయితే ఇండివిజువల్ గా ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకునే ఆపర్చునిటీస్ మనకి ఎస్ఏపిలో ఉన్నాయన్నమాట. సో ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి దగ్గర దగ్గర మీకు దగ్గర ఒక చూసుకున్నట్లయితే కోర్స్ కంప్లీట్ చేయడానికి ఒక 30,000 లోపే అవుతుంది. సో మీకు జనరల్ గా ఎలా చూసుకున్నా సరే, బట్ ఈ కోర్స్ చేయడానికి దగ్గర దగ్గర మీకు చూసుకున్నట్లయితే మొత్తం కోర్స్ కంప్లీట్ అవడానికి సిఏ కోర్స్ కంప్లీట్ అవడానికి 60,000 రూపీస్ వరకు అవుతుంది. సో డిమాండ్ పరంగా చూసుకున్నట్లయితే సిఏకి ఎంత డిమాండ్ ఉందో ఎస్ఏపి ఫైకో కూడా మనకి అనేకమైన విస్తృతమైన ఆపర్చునిటీస్ బయట ఉన్నాయి మార్కెట్ లో. సో అబ్రాడ్ కూడా వెళ్లే ఛాన్సెస్ ఈ సిఏ కంటే సిఏలో ఈ ఎస్ఏపి ఫైకోలోనే మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో కెరియర్ పరంగా చూసుకుంటే రెండు కూడా చాలా మంచి కోర్సెస్. సో రెండింటికి మంచి నేమ్ ఉంది. సో అలాగే ఎస్ఏపి అనేది వరల్డ్ లీడింగ్ సాఫ్ట్వేర్. సో ఈ కోర్స్ తీసుకుని బయట మీరు ఎక్కడైనా సరే జాబ్ లోకి ఈజీగా గెట్ ఇన్ అయిపోవచ్చు. సో ప్యాకేజెస్ అవుట్ సైడ్ కంట్రీస్ చాలా ఎక్కువ ఉన్నాయి సిఏతో కంపారిజన్ చేసుకుంటే. సో ఇది ఐటీ డొమైన్ కాబట్టి మిమ్మల్ని ఈజీగా త్వరగా పిక్ చేసుకునే ఛాన్సెస్ మీకు ఎస్ఏపిలో ఎక్కువ ఉన్నాయి. సో సిఏలో చూసుకున్నట్లయితే హార్డ్ వర్క్ ఉండాలి సిఏలో, డెఫినెట్ గా సిఏలో ఎక్కువ కష్టపడాలి. బట్ ఎస్ఏపి ఫైకోలో సిఏతో కంపారిజన్ చేసుకుంటే ఎస్ఏపి ఫైకో అనేది చాలా తక్కువే కష్టపడేది. సో ఈ సో ఈజీగా మీరు మనీ ఎర్న్ చేయడానికి మీకు ఎక్కువ టైం వేస్ట్ కాకుండా సో 6-7 సంవత్సరాల్లోనే ఇందులో ఎస్ఏపి ఫైకోలో మీరు జాబ్ చేసినట్లయితే మీరు మేనేజర్ ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్లో వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు లక్షల్లో ప్యాకేజ్ అనేది ఉంటుంది. సో 25-30 లాక్స్ అలా ఉంటుంది, 35 లాక్స్ వరకు ఉంటుంది. సో అంత ఆపర్చునిటీస్ మనకి ఎస్ఏపి ఫీకోలో ఉన్నది కాబట్టి సో రెండింటికి మనం కంపేర్ చేయడం అనేది బెస్ట్ పద్ధతి కాదు. బట్ సో మార్కెట్ దృష్ట్యా సో శాలరీ పర్స్పెక్టివ్ లో కంపారిజన్ చేసుకుంటే సో ఈ సిఏ కన్నా ఎస్ఏపి ఫైకో అనేది బెస్ట్ అని నా అభిప్రాయం. సో మేము దీనికి సంబంధించి స్పెషల్ గా ఎస్ఏపి ఫైకో సంబంధించి స్పెషల్ గా ట్రైనింగ్ చేస్తున్నాము. సో గత 2 సంవత్సరాల నుంచి చాలా మందికి దగ్గర దగ్గర 90 మెంబర్స్ ఆల్రెడీ డిఫరెంట్ ఎంఎన్సీస్ లో ప్లేస్మెంట్ చేసాం. సో చాలా మందికి రానున్న రోజుల్లో జాబ్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైతే ఈ కోర్సు లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో సో వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో మా కాంటాక్ట్ నెంబర్ ఏంటంటే సో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇచ్చాము. సో కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ మెసేజ్ చేయండి 9010794719183. మెసేజ్ చేయండి, ఓన్లీ మెసేజ్. సో ఈ కోర్సుకి సంబంధించి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే నా వీడియోస్ ని వాచ్ చేయండి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎస్ఏపి ఫైకో మీద ఉన్నాయి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో సో మీ టైం అనేది వేస్ట్ కాకుండా వెరీ సూన్ మీరు ఈజీగా ఐటీలోకి మూవ్ అవ్వాలి అనుకుంటే సో ఎస్ఏపి ఫీకో ఇది బెస్ట్ రూట్ కంపేరింగ్ టు సిఏ. సిఏలో ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, ఎక్కువ లెర్నింగ్ ఉంటుంది, ఎక్కువ స్కోప్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎస్ఏపిలో కూడా అంతే స్కోప్ ఉంది. ఎవరైతే ఈ సిఏ కోర్సు చేస్తున్నారో వాళ్ళు కూడా ఎస్ఏపి ఫైకో కోర్సు నేర్చుకోవడం అనేది కూడా ఈ రోజుల్లో మ్యాండేటరీ అయిపోయింది. సో ఎఫ్ఐసిఓ ఎండ్ యూజర్ లెవెల్లో నేర్చుకుంటా ఉంటారు వాళ్ళు. సో ఈ కోర్సు అనేది కంపల్సరీ, ఇది ఒక ఈఆర్పి ప్యాకేజ్, ఇది బెస్ట్ ఈఆర్పి ప్యాకేజ్, వరల్డ్ లీడింగ్ ప్యాకేజ్. సో దీనికి మంచి డిమాండ్ ఉంది మార్కెట్ లో. సో ఈ ఎవరైతే ఈ సిఏ కోర్సు చదువుతున్న వాళ్ళు ఈ కోర్సు కూడా నేర్చుకోవడం అనేది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. సో ఈ కోర్సు లో కూడా నిమారిస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మనం బీకామ్ అలాగే ఎంకామ్ అలాగే ఎంబీఏ అలాగే బీటెక్ చదువుకున్న వాళ్ళు కూడా ఈ కోర్సు లో జాయిన్ అవుతున్నారు. సో వాళ్ళు లక్షల్లో ప్యాకేజ్ అనేది ఎర్న్ చేస్తున్నారు. సో మీకు అంత టైం అక్కడ స్పెండ్ చేసే కన్నా సో ఎస్ఏపి ఫైకోలో మీరు టైం తక్కువ టైంలోనే ఒక 6 మంత్స్ లోనే జాబ్ వచ్చే ఛాన్సెస్ మీకు ఉంటాయి. సో తక్కువ టైంలోనే ఎక్కువ ఎర్న్ చేసే ఛాన్సెస్ అనేది ఎస్ఏపి ఫైకోలో మీకు కనబడుతుంది. సో మై బెస్ట్ ఒపీనియన్ ఏంటంటే సో అంత టైం అక్కడ స్పెండ్ చేసే బదులు ఇది సో ఎస్ఏపి ఫైకో నేర్చుకుని ఇక్కడే మీకు జాబ్ అనేది ఈజీగా మీరు గెట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైమ్ సో మంచి ప్యాకేజ్ తో బయటకు వెళ్ళొచ్చు. సో మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఎప్పటిలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. దిస్ ఇస్ చాను ఎస్కే సైనింగ్ ఆఫ్.